కరోనాపై పౌరులు రాష్ట్ర సర్కారు వైఫల్యాన్ని ఎండగడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ పిలుపు మేరకు మెదక్ జిల్లా కొల్చార మండల కేంద్రమైన ప్రభుత్వ ఆసుపత్రి ముందు బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, కొల్చార మండల అధ్యక్షులు దయాకర్ గౌడ్, ఉపాధ్యక్షులు రాజేందర్ గౌడ్లు మాట్లాడుతూ కరోనాపై తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న నిర్లక్ష్యానికి నిరసనగా ఈ ధర్నా చేపట్టామన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా ఖర్చు చేయకుండా ప్రజల ప్రాణాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతుందన్నారు. గాంధీ ఆసుపత్రిలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తలకు సౌకర్యాలు మెరుగుపరచాలని కోరినా కూడా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. భారతీయ జనతా పార్టీ కొల్చార మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు COVID-19 విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అసలు కోవిడ్ ప్రభుత్వం అంతా కొల్చార మండల మొత్తం రాష్ట్రం మొత్తం కరోనా టెస్టులు చేయడంలో విఫలమైందని అందుకని రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు ధర్నా కార్యక్రమం కొల్చార మండల శాఖ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఈరోజు ఒక అసమర్థ ముఖ్యమంత్రి లేదా ఒక అసమర్థ మంత్రులు లేదా ఒక అసమర్థ ప్రభుత్వం చేతిలో తెలంగాణ సమాజం అనేది నలిగిపోతూ ఉంది. దానికి మనము ప్రత్యక్షంగా ఈ కరోనా సమయంలో చూస్తున్నాం ప్రభుత్వం యొక్క అసమర్థత ఏందో మనకు కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటటువంటి కేసీఆర్ గారు ఎంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లకి శాసనసభలో కావచ్చు, శాసనసభ వెలుపలో కావచ్చు చాలా ప్రాధాన్యత ఉంటుంది. కరోనా విషయంలో ప్రజలను ఒక రాంగ్ గైడెన్స్ ఇచ్చాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత కేసులు పెరగడానికి కూడా అతడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అని కూడా మేము గట్టిగా విశ్వసిస్తున్నాం. ఒక 22 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత దాటితే కరోనా ఫైర్ అవుతుందని ఇట్లా రకరకాలైనటువంటి మాయమాటలు చెప్పిండు. 1,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పేసి కాబట్టి ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వము టెస్టులు సరిపోయినంతగా చేయటం లేదు. కాబట్టే రోజు రోజుకు కేసులు అనేటివి విపరీతంగా పెరిగిపోతున్నాయి. నిన్ననే మనం చూసినట్లయితే 730 కేసులు నమోదు కావడం అని జరిగింది. దీనికి ఎవరు బాధ్యత వహించాలి? పూర్తిగా ప్రభుత్వందే బాధ్యత.